ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలేం పెంతకోస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని తలుస్తున్నాం. అనుదినము ఆయన కృపగలిగిన హస్తము చాటున మనలందరము నిలబెడుతున్న దేవునికి స్తోత్రములు. రండి, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని కొద్ది నిమిషాల దైవ ధ్యానం ద్వారా మనం దేవుని సన్నిధిలోనికి వెళ్దాం. కీర్తనకారుడు రాసిన 94వ కీర్తన 19వ చరణం చదువుకుందాం. నా అంతరంగమందు విచారంలో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడా, నీ ఘనమైన నామమును కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో ప్రభా, నీ పాదాల చెంతకు చేరుతుండగా కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడండి. వినుంటున్న శ్రోతలకు ప్రభు తండ్రి అర్థమయ్య రీతిలో మీరు బోధించండి. తండ్రి, వినుబుద్ధి కలిగించి ప్రతి విధమైన సాతానక్రియలను లయపరచండి. మీ ఆత్మకార్యాలు జరిగించి నీ కృపలో వర్ధిల్లింపు చేయమని, మాతో సూటిగా మీరు మాట్లాడమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ 94వ కీర్తన 19వ చరణంలో ఇక్కడ అంటున్నాడు, నాకు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. నా అంతరంగములో విచారములు చాలా గొప్పగా ఉన్నాయి. నేను పడుతున్న స్థితిగతులను బట్టి, నేను చూస్తున్న వాటిని బట్టి, నేను అనుభవిస్తున్న వాటిని బట్టి నా జీవితంలో నా ప్రాణము భయంకరంగా నలిగిపోయింది. విచారములు అనుదినము నన్ను వేధిస్తున్నాయి. అవి ఎలా మారిపోయినాయి అంటే, ఏదో ఒకటో రెండో కాదు, ప్రతి విషయంలో కూడా అది నాకు విచారముగానే నిలబడుతుంది. ఏది చేయబోతున్నా దానిలో నాకు నిరాశ మిగులుతుంది. ఏ పని మొదలు పెడదామనుకుంటున్నా దానిలో నాకు నెమ్మది లేకుండా ఉంది. ఏ శుభకార్యమో లేకపోతే ఏ పని నేను అనుకుని జరిగిస్తున్నా ఆ పని నాకు విచారముగానే మిగిలిపోతుంది అని కీర్తనకారుడు పాడుతున్నట్లుగా
ఈ మాటలు వింటున్న ప్రియ శ్రోతలలో అనేక మంది ఈ మాటలు చెప్తూ ఉంటారు, చెప్పుకుంటున్నారు కూడా. చీ, నా జీవితం ఎందుకు, నా బ్రతికెందుకు, ఒకనాడు నా స్థితి ఎలా ఉండేది, ఈనాడు నా స్థితి ఏంటి, వాళ్ళను చూడు వీళ్ళను చూడు, అయ్యో వారిలో భక్తే లేదు కదా, వారు ప్రార్థన చేయట్లేదు కదా, వారు దేవుని సన్నిధిలో నడవట్లేదు కదా, నేను ప్రార్థన చేస్తున్నాను భక్తి చేస్తున్నాను క్రమముగా దేవుని క్రమములో నడుస్తున్నాను అంటున్నా, నీ జీవితాల్లో విచారములు హెచ్చుగా ఉన్నాయి, విచారములు అధికములైపోతున్నాయి. ఒకటి తగ్గుతుంది అంటే మరొకటి దానికంటే ముందుగానే మొదలైపోతుంది. ఏదన్నా ఒకటి అమ్మయ్య అనుకున్న క్షణములోనే మరొకటి ఆపద పెద్ద గుదుబండగ వచ్చి నీ మీద పడిపోతుంది. ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న నీలో ఇలాంటి అనుభవంలో ఉన్నారేమో. ప్రభు అంటున్నాడు కదా, నేను నీకు ఆదరణ కలుగు చేయబడను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఆదరణ మనకి ఎక్కడో దొరుకుతుందంటే ఏదే తినే పదార్థాల్లోనో, వేసుకునే బట్టల్లోనో, బంధువుల్లోనో, లేకపోతే స్థలాల్లోనో, లేకపోతే ధనభోగముల్లోనో మనకి ఆదరణ దొరకదు. కానీ ఆదరణ దొరికే స్థలం ఒకటే, అది దేవుని సన్నిధి అని రూఢిపరిచి చెప్పగలను. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, ఆయన సన్నిధిలోనే నిత్య సుఖములు కలవని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు కూడా మొదటి నుండి 15 వచనాల వరకు చూస్తే, ఇదిగో నీ భయం అనేవారు లేరయ్యా వాళ్ళలో, నీ క్రమం అనేది లేదు, వారి చేతికి నేను దొరికితే వారు నన్ను చీల్చివేయాలనుకుంటున్నారు, అదిగో వాళ్ళను చూడు వారిలో కనీసం నీ భయం అనేది లేదు, అసలు నువ్వు ఉన్నావనే భయం కూడా లేకుండా వారు జీవిస్తున్నారు, వారిని నువ్వు పరిశీలించవా పరిశోధించవా అని కీర్తనకారుడు రాస్తున్నాడు. మనము కూడా నిత్య జీవితంలో ఈ మాటలు అంటున్నావేమో, కానీ పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నిష్కల్మషుడు, ఆయన నీలో కూడా కోరుకునేది అదే. ఆయన అంటున్నాడు కదా, నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువుపరచగలరా అని అన్నట్లుగానే మనలో కూడా పాపము లేకుండా చేసి, ఒకవేళ ఈ లోకంలో ఉన్న శోధనలు వేదనలు ఇరుకులు ఇటుకట్లు నిన్ను జీవితాంతము నిన్ను వేధించినా, పరలోక రాజ్యములో నిన్ను అబ్రహాము రొమ్మును ఆనుకొని విశ్రాంతినిచ్చే కృప ఆయన నీ కోసం సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకములో లూకాసు వార్తలో మనం చూసినట్లయితే అక్కడ ఒక ఇద్దరు వృత్తాంతాలు చెప్తున్నారు. అక్కడ అంటున్నాడు కదా, ధనవంతుడు లాజరు, వీరిద్దరూ కూడా ధనవంతుడు చనిపోయేంత వరకు కూడా చాలా లగ్జరియస్ లైఫ్ బ్రతికాడు, చాలా లగ్జరియస్ లైఫ్. కానీ లాజరు కుక్కలు వచ్చి తన కురుపులు నాకుతున్నాయి అంట. ఒక్కసారి గమనించండి, ఈయన కుక్కలు వచ్చి గురుపులు నాకే అంత పరిస్థితిలో అంటే ఈయన ఎక్కడున్నాడని. బహుశా అక్కడ రాయబడలేదు కానీ నిలవ నీడ కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు. ఎండకెండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు, చలికి బిగుసుకుపోతున్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ ఆ కుక్కలకేసింది, కుక్కలతో సమానంగా ఆ పొట్టెను లేకపోతే ఆ బ్రెడ్ ముక్కలను ఏరుకొని తినటానికి ఇదవుతున్నాడు. కొంతమంది దైవ సేవకులు గొప్పవారు వివరించింది ఏంటంటే, అక్కడ తెలుగు తర్జుమాలో అలా ఉంది కానీ అతను లిటరల్గా అతను ఇక ఎక్కడ ఉంటున్నాడంటే కుప్పతొట్టి దగ్గరే ఉండి ఏదైనా మిగిలిపోతే దాన్ని తీసుకొని తింటున్నాడంట. ఎంత భయంకరమైన జీవితం అతను అనుభవించినప్పటికీ ఎన్నడూ కూడా తన జీవితంలో దేవునికి క్వశ్చన్ మార్క్ వేయలేదు. నా జీవితం ఎందుకు ఇలా జరిగింది, నా బ్రతుకు ఎందుకు ఇలా మారిపోయింది, నేను ఎందుకు ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాను, కుక్కలు వచ్చి నన్ను నాకుతున్న అంత దౌర్భాగ్యమైన స్థితి నాకు ఎందుకు కలిగించావు ప్రభు అని ఏనాడు కూడా అతను క్వశ్చన్ మార్క్ వేయలేదు. మరి ఈ మాటలు వింటున్న నీలో నాలో కూడా నిజమేనండి, నా జీవితంలో భయంకరమైన వేదనలు, పిల్లలు చూస్తే పిల్లల ద్వారా మనశ్శాంతి లేదు, కట్టుకున్న భర్త ద్వారా మనశ్శాంతి లేదు, పని చేస్తే పని ద్వారా నాకు నెమ్మది లేదు, నా ఆరోగ్యం అనుకుంటే నా ఆరోగ్యం ద్వారా నెమ్మది లేదు, నా కుటుంబీకులు అనుకుంటే కుటుంబీకుల ద్వారా నాకు నెమ్మది లేదు, నేనేం చేయాలో తెలియని పరిస్థితి, కాస్త నవ్వుతూ మాట్లాడితే నా మీద ఈర్షపు మాటలే వస్తున్నాయి, కాస్త నెమ్మది కలిగి ఉంది అనుకున్న క్షణంలోనే గొప్ప అపాయం నా మీదకు వెచ్చిపడుతుంది,
నా పరిస్థితి ఏంటో తెలియట్లేదండి అంటున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ సాయంకాలపు వేళలో ప్రతి దానిలో నీకు ఆదరణ కలుగుచేవాడు. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఈ గొప్ప ఆదరణ కలుగుచేవాడు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణము పెట్టి ఆయన తన విలువైన రక్తమును ద్వారా మనలను కడిగి పరిశుద్ధపరిచి ఆదరణ కలిగి చేయటానికి ఆదరణకర్తను మన మధ్యలో ఉంచాడు. ఆయన మనతో చేసే పని ఏంటో తెలుసా? నిత్యము మనం పడుతున్న వ్యాధనల నుండి ఆదరణ దయచేయగలిగిన దేవుడు. ఈ లోకంలో ఆదరణ ఎక్కడ దొరుకుతుంది ఆలోచించండి. దేవుని మందిరము తప్ప. ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే ఈ రోజున ఆదరణ కొరకు నెమ్మది కొరకు ఎక్కడెక్కడికో ఎన్నో ప్రయత్నాలు ఎన్నో యాగాలు ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తున్నప్పటికీ వారి జీవితాల్లో నెమ్మది అనేది లేకుండా పోతుంది. గల కారణాలు ఏంటంటే వారు సరైన మార్గంలో నడవట్లేదు. సామెతల గ్రంథం 14:14 అంటాడు, ఒకని ఎదుట సరైన మార్గము కలదు అయితే అది తుదకు మరణానికి దారితీస్తుంది. మన ప్రయాణం ఎలాంటిది? మన నడవడికి ఎలాంటిది? మన స్థితిగతులు ఎలాంటివి? మన పరిస్థితి ఏంటిది? ఒక్కసారి నువ్వు గమనించుకొని మనం ఏమై ఉన్నాము, మనం ఎవరి మీద ఆధారపడాలి ఒక్కసారి నువ్వు పరిశీలించినట్లయితే నీ జీవితంలో ఆదరణ దేవుడిస్తాడు. మనం చూచినట్లయితే విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము గారిని నేను నీకు చూపించుచున్న దేశానికి నువ్వు రానప్పుడు వచ్చేశాడు. నీ తల్లిదండ్రులు అందరిని విడిచిపెట్టి రానప్పుడు వచ్చాడు. అది కాక లేకలేక 100వ సంవత్సరంలో పుట్టిన కుమారుని తీసుకొచ్చి నాకు బలి అంటే అతడు వెనుక తీయక తన బాధను తన వేదనను దిగమింగుకొని తన భార్యతో తన కొడుకుతో చెప్తున్నాడు, ఇస్సాక్ గారితో చెప్తున్నాడు, నీ తల్లి దగ్గరికి వెళ్ళి నేను తండ్రి మోరియా కొండల మీదకి వెళ్ళి బలిచ్చి వస్తామని చెప్పు రానానా అని అంటున్నాడు. నిజంగా మనం చదువుకున్నట్లయితే ఎంత విశ్వాసంతో అక్కడ మాట్లాడాడంటే అబ్రహాములో దేవుడు చూచిన గొప్పది ఏంటంటే విశ్వాసము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉన్నట్టు అదృశ్యమైన వాటికి రుజువునై ఉన్నది అని హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పబడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము గారు తన కుమారుడితో చెప్తున్నాడు, తండ్రి తల్లి దగ్గరికి వెళ్ళి మేము తిరిగి మళ్ళీ వస్తామని చెప్పు రానా అని అంటున్నాడు. నిజంగా దేవుడు చెప్పిన మాట అదేనా? కానీ తన విచారం అధికమైనప్పటికీ తన బాధ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. లేక లేక పుట్టాడు 100వ సంవత్సరంలో. లేక లేక పుట్టిన కుమారుడు ఎంకెంత అల్లారి ముందుగా పెంచుకుంటారు. ఏమంటే మనమే ఒక పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత మనకు పిల్లలు పుడితే ఎంత గొప్పగా మనం వాళ్ళని పెంచుతాం. ఎవరన్నా కొట్టడానికి వస్తే మనం అడ్డం పడిపోతాం. ఏదన్నా ఎవరన్నా వాళ్ళని ఏదన్నా అంటే చాలు మనం మండిపాటు పడిపోతాం కదా. అలాంటిది అబ్రహాముకు 318 మంది తన ఇంట్లో పనివారు ఉన్నారంట, ఆస్తి అంతస్తులు ఉన్నాయంట, హోదా ఉందంట, ఏంది ఏది కొదవలేని పరిస్థితిలో ఉండగా ఇంకా ఇస్సాకును ఏ రేంజ్లో అతను పెంచుతూ ఉండుంటాడో ఆలోచించండి. ఏ రేంజ్లో అతనితో గడుపుతూ ఉండుంటాడో, ఏ స్థితిగతుల్లో అతను పెట్టుంటాడో మీరు ఆలోచించండి. ఒక్కసారిగా ప్రభు నేను నీకు చూపించుచున్న దేశానికి తీసుకొచ్చి బలిచ్చేయంటే వెనుక తీయలేదని అతడు చెప్పబడుతుంది. కారణం ఏంటో తెలుసా? తన బాధ ఎంతదైనప్పటికీ అతడుకున్న విశ్వాసం దానికంటే రెట్టింపైంది. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నువ్వు పడుతున్న వేదన, నువ్వు పడుతున్న ఇబ్బందులు, నువ్వు పడుతున్న అప్పుల ద్వారా కావచ్చు, అనారోగ్యం ద్వారా కావచ్చు, నీ కుటుంబం ద్వారా కావచ్చు, నీ బిడ్డల ద్వారా కావచ్చు, స్థితిగతులను బట్టి కావచ్చు, అది ఏదైనప్పటికీ మన ప్రభువు సమస్తమును కార్యము సిద్ధపరచుటకు సమర్థుడని దేవుడు. ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదు. మరి నీకెందుకు అసాధ్యంగా ఉంటుంది ఈ రోజున? నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అని చెప్పిన అడిగిన ప్రభు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు చేయటానికి ఆయనకు అసాధ్యమైనదా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనను నమ్మితే ప్రతీది కార్యము చేయగలిగిన దేవుడు. ఈ సాయంకాలపు వేళలో ప్రభు నీతోనే మరి ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమం చూస్తున్న నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ వేదన నుండి అయితే పడుతున్నావో దానిలో నుండి ఆదరణిచ్చుటకు దేవుడు కృప చూపించే దేవుడు. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. దేవుని కార్యాలు మీ జీవితాల్లో ఇప్పుడే ఆయన కార్యము చేయబోతున్నాడు.
మన జీవితాల్లో ఆదరణ కలుగజేసే దేవుడు. ఎలా ఆదరణ కలుగజేస్తాడనేది రెండు మూడు మాటలు చూపించి రెండో దశమలోకి రాసిన పత్రిక 2:16 మనం చదువుకున్నట్లయితే, మన ప్రభువైన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన ప్రేమతో కృపచేత నిత్యమైన ఆదరణ మీకు అనుగ్రహిస్తాడు. ఏ ఆదరణ? ప్రేమతో కృపతో కూడిన ఆదరణ మీకు అనుగ్రహిస్తాడు. ఏంటి ప్రేమ? ఈ ప్రేమ ఎలాంటిదంటే లోకములో ఉన్నది ఈ ప్రేమ కాదు. మా నాయనమ్మ గారు పాడేవాళ్ళు ఎప్పుడు ఆ పాట, ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ కల్వరి ప్రేమ లోకమును మారినను మారని ప్రేమ. లోకం మారిపోయినా, సంద్రములు మారిపోయినా, పరిస్థితులు మారిపోయినా, మనుషులు మారినా మారని ప్రేమ అని భక్తుడు రాసిన పాట ఎంతో ఆదరణిస్తుంది. ఆ పాట నిన్ను ప్రేమిస్తుంది. ఆ దేవుని ప్రేమ ఈ సాయంకాలపు వేళలో నిన్ను ప్రేమిస్తుందని గుర్తెరుగు. మనుషులందరూ నీకు వ్యతిరేకంగా అయిపోయినా దేవుడు నిన్ను విడిచిపెట్టిన దేవుడు. నేనేమంటానంటే, యోబు భక్తుడితో అన్నాడు కదా, యోబు భక్తునికి అందరూ విరోధం అయిపోయారు. తన భార్య వచ్చి, చచ్చిపోరా బాబు, నీ బాధ నేను చచ్చిపో చూడలేకపోతున్నాను, నీతో ఉండే కంటే నేను ఉండలేకపోతున్నాను, చచ్చిపో దేవుని దూషించని కట్టుకున్న భార్య అంటే, సుభాష్, వెరీ గుడ్ ఐడియా, ఐ ఐడియా కెన్ చేంజ్ మై లైఫ్ అని చెప్పి అనలేదు. దోషకురాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడబాక. దేవుడు ఎప్పుడు మనకు ఆదరణ ఇస్తాడు, అలాగే ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు, ఆయన ఎప్పుడు మనకు కృప చూపిస్తాడా, అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ది కృప కూడా వెళ్తాడు, శ్రమ కూడా ఇస్తాడు మనకి. కాబట్టి ఆ శ్రమను కూడా మనం అనుభవించాలి. శ్రమలో నమ్మకత్వం కలిగి ఉండాలి. ఈ సాయంకాలపు వేళలో మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు వస్తున్న అప్పుల ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, లేకపోతే ఏ విధమైన బాధను పడుతున్నావో, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నావు కానీ వస్తున్న ఆ ఉద్యోగం ద్వారా నువ్వు సంపాదిస్తున్న సంపాదన నెల మొత్తం మొదటి రోజుల్లోనే అయిపోతుందేమో, కంగారు పడద్దు, వేదన పడద్దు. నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన ఒక గొప్ప పాఠం ఏంటంటే, ఎప్పుడైతే మనకు దేవుడిచ్చే ప్రతిదాన్ని పట్టుకొని 5 రొట్లు 2 చిన్న చేపలను ఆశీర్వదించినట్లుగా దానిలో దశంభాగం తీసి నువ్వేం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎలాగా అంటే, బహుశా నువ్వు పట్టుకున్నది 1000 రూపాయలు అవ్వచ్చు, బహుశా నువ్వు పట్టుకున్నది 10,000 అవ్వచ్చు, బహుశా నువ్వు పట్టుకున్నది వాటెవర్ మేబీ అది 1,00,000 కావచ్చు, ఎంతో కావచ్చు, దానిలో దేవుని భాగం తీ. అది ఒప్పైనా సరే దేవుని భాగం తీ. దేవుడు త్వరగా కట్టుకుంటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏదో మాకేదో తక్కువై కాదు మేము ఈ మాట చెప్తున్నది. దాన్ని పట్టుకుని మిగతా 9 భాగాలు పట్టుకొని దీవించు, దాన్ని దీవించు. ఎలా దీవిస్తావు? అది ఒకవేళ 9 రూపాయలు అయితే 9 కోట్ల వలే నువ్వు చూడు కృపలో. దేవుని స్తుతించు, దీన్ని దీవించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు అని దాన్ని చేత్తో పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అప్పుడు మాత్రమే అవి ఎలా మారినాయో తెలుసా? 2,000 మంది భుజించగా ఇంకా 12 గంపలు ఎలాగైతే మిగిలినాయో, నెలంతా వాడబడగా ఇంకా నీకు లోటు అనేది లేకుండా నీ చేతుల్లో ఇంకా ఇచ్చేటట్టుగానే చేస్తాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో నువ్వు అప్పు చేయవు కానీ, అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అని ఉంది. ఈరోజు ఒకవేళ నీ పరిస్థితులను బట్టి నువ్వు అప్పు చేస్తున్నావు, మరి నేను ఎందుకు అప్పు చేస్తున్నానండి, దేవుడు నాకు తోడలేడా? ఉన్నాడు. ఆయనకు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు, ఆ అప్పులన్నిటిలో నుండి కూడా విడుదల పరచగలిగిన దేవుడు ఆయన. బాధపడకు, కంగారు పడద్దు, ఆయన శాశ్వతమైన ప్రేమతో నీ ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. కాబట్టి ప్రేమే కాదు, ఆయన కృప నిత్యమైన ఆదరణ నీకు కలిగజేస్తుంది. ఆ కృప ప్రేమ నిత్యము నిన్ను ఆదరిస్తుంది. ఎలాగా అంటే, హన్నా ప్రార్థించింది, ఆ ప్రార్థన దేవుడు ఆమెకి ఎలా మార్చాడంటే, నిత్యము ఆనందం ఉండేటట్లుగా, నిత్యము ఆయన కృపను ధ్యానించేటట్లుగా ఆవిడ సన్నిధి, ఆవిడికి దేవుడు కృప చూపించాడు. మనం అనుకుంటాం ఏముందండి, ఒక పిల్లవాడిని ఇచ్చాడు, ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి దేవుని మందిరం వదిలిపెట్టేసింది, అంతే కదా అయిపోయింది కదా అని. ఒకసారి ఆలోచించండి, ఏటేటా ఆవిడ ఎక్కడికి వెళ్తుంది? అక్కడ అదే సన్నిధికి వెళ్తుంది. మరి ఆ సన్నిధికి వెళ్ళినప్పుడు ఎవరు కనపడతారు? తన బిడ్డ కనపడతాడు. తన బిడ్డ కనపడుతున్నప్పుడు ఎలా ఉంది, తన బిడ్డ ఎలా ఉన్నాడు చెప్పనా? అక్కడ ఏలి కుమారులకు లేని భాగ్యము దేవుడు అతనికి ఇచ్చాడంట. చిన్నవాడిలోనే దేవుడు అతనితో మాట్లాడాడు. అతడు ఎక్కడ పరిచారం చేస్తున్నాడంటే, యెహోవా మందసము ఎదుట అతడు పరిచారం చేస్తున్నాడంటే, ఎంతమందికి దొరుకుతుందండి అంత భాగ్యము? తన కుమారుని చూసుకుంటూ, బా
తన వెనకాల తన భర్త ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆవిడికి ఐదుగురు కుమారులు ఉన్నారు. కానీ వాళ్ళకి లేని భాగ్యము నా ఒక్కని కుమారునికి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? శబాష్, నిత్యమైన కృప. అది నిత్యమైన ప్రేమతో ఆయన ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆవిడ కన్నీటితో దేవుని సన్నిధిలో గోజాడింది. ఈరోజు ఈ మాట వింటే ప్రార్థన చేయటం మాకు టైం లేదండి. నిజమా? నీకు ఒక 10 నిమిషాలు కూడా లేదా? ఒక లేకపోతే రాత్రి 1 గంటకి నిద్రపోయి తెల్లవారుజాము 5 గంటలకన్నా లేకగలుగుతున్నావు కదా. ఆ పడుకునే ముందు ఒక 10 నిమిషాలైనా నువ్వు కన్నీటితో నీ సమస్యలను దేవుని చేతికి అప్పగించగలవా? కన్నీరు కార్చగలవా? ఈరోజు ఎంతమంది అండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారు? కన్నీటితో విత్తువాడు ఆనంద గానములతో పంటను పనలను మోసుకొని పోతాడని కీర్తనల గ్రంథంలో ఉంది కదా. కన్నీటితో ఎవరైతే గుప్పుడు విత్తనాలు విత్తుతారో ఆనంద గానములతో వారు పంటను మోసుకొని పోతారని బైబిల్ గ్రంథంలో ఉన్నప్పుడు నువ్వు కన్నీటితో ఎందుకని దేవుని సన్నిధిలో విత్తలేకపోతున్నావు? నీ సమస్యను, నీ వేదనను, నీ కష్టమును తీర్చగలిగిన ప్రభు చేతికి అప్పగించకుండా మనుషుల చేతికి అప్పగించుకొని ఎంతకాలం నువ్వు ఇదే బాధలు, అప్పులైతే అప్పులు, వేదన అయితే వేదన, అనారోగ్యం అయితే అనారోగ్యము, దానిలో ఇంకనూ కూరుకుపోతున్నావే, ఇంకనూ సాతాను చేతికి దొరికిపోతున్నావే, ఇంకనూ పాపానికి లోకానికి దాస్యత్వంలో ఉన్నావే. కారణం ఒక్కసారి పరిశీలిస్తున్నావా? ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. కీర్తనకారులు మరొక చోట అంటాడు కదా, ఆయన నీ కన్నీటిని ఆయన కవిలలో దాచించే దేవుడు. ఆయన ప్రతి క్షణము నీ కన్నీటిని కార్చిన ప్రతి కన్నీటిని ఆయన చూస్తూ దాని ప్రకారం నీకు లెక్క చెప్పేవాడు కదా. హన్న ప్రార్థన చేసింది ఎలా తెలుసా? కన్నీటితో ప్రార్థన చేసింది. ఈ సాయంకాలపు వేళలో ఒక 5 నిమిషాలైనా ఒక 10 నిమిషాలైనా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించగలవా? ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆయన నిత్యమైన ప్రేమ కృప నిత్యముగా నీకు ఆదరణగా ఉండేటట్లుగా ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. రెండవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:7 మనం ఒకసారి చూసినట్లయితే, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగ భావించుట నాకు ధర్మమే. విశేషముగా మనకు ఆనందము కలుగజేస్తాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, మీరందరూ నాకు చేసిన దానిని బట్టి నా బంధకములలో నా సువార్త పక్షమున వాదించుట యందు దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో ఉన్నారు. ఎవరితో ఉన్నారు? నాతో ఉన్నారు. అంటే విశేషమైన ఆనందంతో కూడిన ఆదరణ దేవుడు మనకిస్తాడు. ఎలాంటి ఆదరణ? మొదటిగా మనం చూసుకున్నాం కదా, ప్రేమ కృపతో కూడిన నిత్యమైన ఆదరణ ఇస్తాడు. రెండవదిగా విశేషమైన ఆనందంతో నిన్ను ఆదరిస్తాడంట ప్రభు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఆనందం ఇచ్చే దేవుడు. ఆయన సంతోషమే, సమాధానమే, చెప్పనాసక్యమైన సంతోషమే అని కీర్తనకారుడు పాడుతున్నాడు. కారణం అది ఎక్కడ పుడుతుందంటే, అడవిలో ఉన్నాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టారు, కానీ అతడిని మాత్రం దేవుడు విడిచిపెట్టలా. ఎలాంటి స్థితిగతులు ఎదురైనా, తన జీవితంలో ఎంత భయంకరమైన స్థితులు ఎదుర్కొన్నప్పటికీ దేవుని పాదాలు పట్టుకోగానే తన జీవితంలో ఆనందం కలిగేదంట. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలకు ఉన్న ఆ సంఘపు వారు ఆయనతో పాటు సువార్త విషయంలో నిలబడినప్పుడు ఆయనకి విశేషమైన ఆనందం దొరుకుతుందంట. కొన్ని కొన్నిసార్లు మనుషులు నీ పక్షంగా నిలబడచ్చు, లేకపోతే కొన్ని కొన్నిసార్లు నీకు విరోధంగా మాట్లాడచ్చు. నీ ఇంటి వారే నీకు విరోధం అయిపోవచ్చు, నీ కుటుంబీకులే నీకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు, కానీ నీ దేవుడు నీకు విరోధిగా మారడు. నీ దేవుడు నీకు విరోధిగా మారడు. ఆయన నీకు ఏం చేస్తాడంటే విశేషమైన ఆనందం నీలో ఇస్తాడు. కారణం, నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటావో, నీ విచారంలో అధికములైనప్పుడు దేవుని పాదాలు పట్టుకోవటం నువ్వు నేర్చుకుంటావో, ఖచ్చితంగా దేవుడు నీలో సంతోషము, సమాధానాన్ని ఇస్తాడు. అంతేకాదు మనము నిత్యము ఆయన సన్నిధిలో నిలబడుతూ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్స్ కనపడతాయి. ఫస్ట్ 2 ప్రిన్సిపల్స్ ఏంటో తెలుసా? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యము చదవాలి, ప్రతిరోజు ఆయనను స్తుతించాలి. ప్రిన్సిపల్స్. కానీ ఈ రోజున ఎవరు నన్ను అడగండి, వీళ్ళు ఏమంటారు, ఏమంటే ప్రార్థన చేశారా? చేశానండి. ఎప్పుడు? మొన్న ఒక ఆయన వచ్చి నాతో అన్నాడు, నేను దావీదు కంటే గొప్పండి అన్నాడు. బాబోయ్, దావీదు కంటే గొప్పడు బాబు, ఏంటి బాబు నీలో గొప్పతనం అంటే, దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు అన్నాడు. అయ్యా,
చెప్పండి సార్, అది కూడా మీరే చెప్పండి సార్ అంటే మీరు చెప్పండి గుర్తుంటే అన్నాడు. సార్, 7 సార్లు స్తుతి చెల్లించేవాడండి, 3 సార్లు ప్రార్థన చేసేవాడండి. అదిగో అందుకే అదే నేను చెప్తున్నా, అదే దానికన్నా గొప్పవాడిని నేను అని అంటున్నాడు. ఏంటండి బాబు అంటే నేను రోజుకి కనీసం 20 సార్లు ప్రార్థన చేస్తాను అన్నాడు. ఏసు రక్తం చేయి గొప్పవాడు బాబు నువ్వు అని చెప్పాను. సార్ తెలుసుకోవాలని, సార్ ఎలా ప్రార్థన చేస్తారండి మీరు అన్న. ఏంటి దావీదైతే దినం నాకు 3 సార్లు మాత్రమే ప్రార్థన చేసేవాడు, నేను కూర్చున్నా లేచినా తింటున్నా నిద్రపోతున్నా అనుక్షణం ప్రార్థనే. మరి దావీదికన్నా నేను గొప్పవాడు కాదు? బయటకు అడుగు పెట్టినప్పుడు ప్రార్థన చేస్తా, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా, బండి స్టార్ట్ చేసినప్పుడు ప్రార్థన చేస్తా, బండి మీద వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తా. సార్ ఎంతసేపు ప్రార్థన చేస్తారండి? నేను ఎంతసేపు ప్రార్థన చేశాననేది విషయం కాదు, దావీదు కంటే ఎక్కువ నేను ప్రార్థన చేశానే లేదా అని. మరి దావీదు చూసుకుంటే దావీదు దినం నాకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు అంట, 7 సార్లు స్తుతి చెల్లించేవాడు. నేను అన్నాను, అయ్యగారు మీరు చాలా గొప్పవాళ్ళు అండి, మీరు చాలా గొప్పవాళ్ళు, దావీదు మీ ముందు ఏం పని చేస్తాడండి అన్నాం చమత్కారంగా. కారణం ఏంటో తెలుసా? తనను తాను పొగుడుకుంటున్నాడు. విశ్వాసులో ఉండాల్సిన విషయం ఏంటో తెలుసా? ఏంటండి నాకేంటి తక్కువ? కాదు, మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనల్ని ప్రభువు హెచ్చించాలంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. లోకసువార్త 18వ అధ్యాయంలో అంటున్నాడు కదా, అతడు బయట నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తిట కూడా ధైర్యం చాలక తన కాళ్ళ మధ్యలో ముఖాన్ని పెట్టుకుని పాపినని నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తే లోపలుండి ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, నేను అలాంటి కాదు, అన్యాయస్తుని కాదు, చోరుని కాదు, దశంభాగం ఇస్తున్నాను, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను, కానీ వీడి ప్రార్థన దేవుడు ఆలకించలా. ప్రార్థన ఆలకించి దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాడు? తగ్గింపు ప్రార్థన. ఈ సాయంకాలపు వేళలో నీ విచారంలో అధికములైనప్పటికీ, గొప్పవైనప్పటికీ ప్రభు నామం పేరట ఆనబెట్టి చెప్తున్నాను, దేవుడు నీకు ప్రేమ కృపచేత గొప్ప నిత్యమైన ఆదరణ ఇస్తాడు. అలాగే సంతోషము సమాధానాలతో నీ హృదయాన్ని నింపుతాడు. ఎప్పుడు అనంటే ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయన సన్నిధిలో స్తుతించినప్పుడు. ఈ 3 దావీదు భక్తుడు చేశాడు కాబట్టి తన ప్రాణము ఆదరణ చేత నింపబడి ఎలాంటి కష్టాలు వచ్చినా సౌలు తరిమిన 20 సంవత్సరాలు తన చేతికి అంటకుండా దేవుడు అతన్ని కాపాడాడు. ఈ సాయంకాలపు వేళలో నిన్ను కూడా అట్టి నిత్యమైన ఆదరణతో నిన్ను ఆదరించి ఆయన కృపగలిగిన హస్తము మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర మహోన్నతి రానిఘనమైన నామను కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు స్వామి. పరిశుద్ధాత్మదేవ కొద్ది నిమిషాలు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన మా జీవితాల్లో వేదనలు, మా జీవితాల్లో అనుదినము అనేకమైన సమస్యల ద్వారా మేము ఏడవబడుతుండగా నీ కృపచేత మాకు ఆదరణ ఇచ్చే దేవుడు అని మాకు ఈ సాయంకాల సమయంలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. మా ముందు పెట్టిన భక్తులను బట్టి, వాక్యాలను బట్టి నీకు స్తోత్రములు. ఆ వాక్య ధ్యానమును బట్టి ప్రభా మేము నీ సన్నిధిలో ఆనందిస్తూ నీ సన్నిధిలో ప్రభా నిత్యము నీకు ప్రార్థించే విధంగా, నీ నామాన్ని ఘనపరిచే విధంగా, నీ సన్నిధిలో ప్రతీది పొందుకునే విధంగా మేము ఉండినట్లుగా మాకు సహాయం చేయండి. నీ సన్నిధి ప్రభా నిత్యము ప్రేమ చేత, నీ నిత్యమైన కృపచేత మమ్మల్ని ఆదరించే దేవుడు, అలాగే మా జీవితాల్లో నిత్యము సంతోషము సమాధానాలతో నింపే దేవుడు అయ్యా. కారణం ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, నిన్ను స్తుతించినప్పుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తావు ప్రభా. అట్టి స్థితిలో మమ్మల్ని నిలబెట్టండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను మీరు అట్టి భక్తి జీవితంలో నడిపించండి ప్రభా తండ్రి. అలాగే ప్రభా ఈ ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ఉన్న ప్రతి వేదనలు, వారు పడుతున్న ప్రతి సమస్యల నుంచి విడుదల పరచండి. మీ గాయపడిన హస్తం ఇప్పుడే వారి మీద చాపండి అయ్యా, వారి కుటుంబాల మీద చాపమనడిచినమయ్యా. మీ ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరిగించి ప్రభా గొప్ప సాక్ష్యాలు మేము వినుటకు సహాయం చేయండి ప్రభా. ఈ సమయంలో ఎందరైతే బలహీనతలు అయ్యండి ప్రభా, ప్రభానైన వారు బెడ్ల మీద ఉన్నారో వారిని ఇప్పుడే మీ గాయపడిన హస్తంతో ముట్టి లేవనెత్తమని నడుచున్నామయ్యా. మీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి, గొప్ప సాక్ష్యాలు వినటకు మీరు కార్యం జరిగించి కృప చూపించమని, మరొక తరుణం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప, నిత్యమైన సంకల్పం, ఆయన సన్నిధి మనకు తోడయుండి నడిపించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.